నమస్కారం. ఈ వార్తా న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కోల్ బెల్ట్ లో దొంగల హల్చల్. 2 ఏటీఎంలను ధ్వంసం చేసిన దొంగలు, రంగంలో దిగిన పోలీసులు. పగటి దొంగ, ఒంటిగా చోరీలు, 40 లక్షల సొత్తు చోరీ. గిరిజన జాతరకు ఆహ్వానం, వనదేవతల దీవెనలు పొందండి మంత్రి సీతక్క. 3 టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ, కోహ్లీ అయ్యర్ అవుట్. పెద్దపల్లి జిల్లా రామకొండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే గోదావరి కింద పట్టణ శివారు గంగానగర్ ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులున్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరి కని ఏసీపీ తుల శ్రీనివాసరావు, పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు సవాల్గా తీసుకుని దొంగల కోసం వేట ప్రారంభించారు. అయితే గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్తో మిషన్ను కట్ చేసి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఈ రోజు 1:30 జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రుళ్ళు చోరీలు చేయడం సరా మామూలే. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగా దోచుకుపోవడం ఎప్పుడైనా చూశారా? అటువంటి సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ధనవంతులింట్లో లేదా ఆభరణాల షాపుల్లో చోరీకి పాల్పడితే జీవితం సుకూన్గా సాగుతుందని ఆలోచిస్తారు. కానీ ఐఫోన్ షోరూంలో ఫోన్ దోచుకున్నాడు ఈ దొంగ. తాను చోరీ చేస్తుంటే షాప్ యజమానితో పాటు కొనుగోలుదారులు సైతం కళ్ళప్పగించి చూశారు తప్ప ఎక్కడా అడ్డుకోలేదు. ఇకపోతే ఆ దొంగ 10 మందిని వెంటబెట్టుకుని రాలేదు. కేవలం ఒకే ఒక్కడు ఒంటరిగా రావడంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు. 40 లక్షల విలువైన ఫోన్లను దోచుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దొంగను గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గిరిజనుల పండగ, జనజాతర వేడుక, మేడారం సమ్మక్క తారక్కల వేడుకల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మేడారం సమ్మక్క తారలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన పత్రికను మంత్రులకు అందజేశారు. అందులో మేడారంలో అమ్మవారి దేవాలయం ప్రతిమలు పొందుపరిచారు.
పివి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీలు. శాసనమండలి ఆవరణలో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలోని పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఎమ్మెల్సీ వాణీదేవి పలువురు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోహన్, జహీరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాయకోట్ జరాసంఘం మండలాల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాయకోట్ మండలం అధ్యక్షులుగా బోయిని శేఖర్, జరాసంఘం మండల అధ్యక్షులుగా సంగమేష్, ప్రధాన కార్యదర్శిగా కె సంగమేష్, సిరూర్ గ్రామాధ్యక్షులుగా శివరాజ్ కస్నూర్, అధ్యక్షులుగా నరసింహులు, మైబాద్పూర్ అధ్యక్షులుగా వెంకట్, హుస్నాబాద్ అధ్యక్షులుగా మేడికుంది గోపాల్, యూస్పూర్ అధ్యక్షులుగా బోయిని గోపాల్, నల్లంపల్లి అధ్యక్షులుగా నరేష్ లను నియమించారు. కృష్ణయ్య గారితో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం, కానీ మేము ప్రొఫెషన్లో వచ్చాము, ఆయన సమాజ సేవలో వెళ్ళిపోయారు. కానీ ఇన్నిక ఎంతకాలం తర్వాత మళ్ళీ మేము జాయిన్ అయినాం. జాయిన్ అయితే 32 ఏళ్ళ సర్వీస్ ఉంది కదా సార్, మీరు నన్ను రండి పనిచేద్దాము అని చెప్పి నాకు నన్ను పోస్ట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నాకు కూడా సమాజ సేవ చేయాలని ఉంది, కానీ గవర్నమెంట్ పదవి ఉండడం వల్ల సమాజ సేవ చేస్తుంటాం, కానీ డైరెక్ట్గా సమాజ సేవ చేయలేదు. పద్ధతి ప్రకారం చేస్తుంటాం, ప్రజలకు సహాయం చేస్తుంటాం, పేద పిల్లలకు మంచి చదువు ఇస్తాము, మంచి జ్ఞానాన్ని అందిస్తాం. మా కళాశాలలో వెళ్తున్నటువంటి సుదర్శన చేస్తున్నటువంటి సుదర్శన సార్కి తెలిసిపోయిందండి ఆల్రెడీ మేము ఎట్లా కష్టపడుతున్నాం. వెనకబడిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని మనము రక్షించుకోవాలి. చాలామంది ప్రజల్లో తెలియని విషయాలు చాలా ఉంటాయి, ముఖ్యంగా వికలాంగులు, ఎవరు లేనటువంటి వాళ్ళు, ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఒకరు ఒంటరిగా జీవించేటటువంటి వాళ్ళు, వితంతువులు కానీ, వృత్తిలో వాళ్ళు కానీ, ఇట్లా చాలామంది మన దాంట్లో వెనకబడి ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడే వచ్చేటప్పుడు సుదర్శన్ గారు చెప్పారు, చాలామందికి వికలాంగులకు నేను సర్టిఫికేట్ ఇప్పించి ఈరోజు పెన్షన్ కూడా వస్తుంది, వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారని చెప్పాను. సో అట్లాంటి పనులు చేయాలి మనం. ఏదో మనకు ఓటు అప్పు వస్తుంది కదా, ఓట్లను మనం అప్గ్రేడ్ చేసుకొని ఒకరిని గెలిపిద్దామని కాదక మన వెంకటేశ్వర గారికి, గోపాల్ సార్ గారికి, మోహన్ సార్ గారికి, మన రామన్ సార్ గారికి, మన గారికి, విలేకరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బీసీ సంఘం గురించి మనకు ఇప్పుడిప్పుడు తెలుసుకోవడానికి మనకు ఎక్కువ మాట్లాడము కాదు, ఇంతకు మాట్లాడతాను. మనం అందరం ఐక్యంగా అయ్యి మన బీసీ కులాలన్నీ ఏకమై మనం ముందుకెళ్తే మనకి ఒక స్థాయికి వెళ్ళడానికి మనకు అన్ని అవకాశాలు వస్తాయని మనం అందరం కలిసికట్టుగా బీసీ కులాల అందరం కలిసి ముందుకెళ్దాం. ధైర్యంగా నేను ఎస్సీని, నేను ఎస్టీని అని చెప్పుకుంటుంది. మనం బీసీ అని చెప్పుకోరు, నేను ముద్రాజి, నేను పద్మశాలి, నేను గౌడు ఇట్లా అని చెప్పుకుంటున్నాం. అట్లా విడిపోతున్నాం మనం కాదు, మేము బీసీ అని చెప్పుకోవాలి. మనం కూడా మన బీసీల జోలికి వాడు రావద్దు అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు కొన్ని దగ్గర జరుగుతుంటాయి రెవెన్యూ పరంగా కొన్ని ప్రాపర్టీ ఇష్యూ ఉంటుంది. ప్రాపర్టీ ఇష్యూ కాడ యాక్చువల్గా దానికి సంబంధం లేని ఎస్సీలను ఎస్టీలను తీసుకొచ్చి వాళ్ళతో మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేపిస్తారు, అది మెయిన్ ఇష్యూ. శాసన మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుకి బడ్జెట్ పత్రాలు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జాయింట్ సెక్రటరీ హరిత, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే
తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురాన్ని తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది. చిత్రవధ చేస్తూ తరిమికొట్టిన భర్త అత్తమామలు చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామానికి చెందిన నెల్లికృష్ణ కోహెడ్కు చెందిన లత అనే అమ్మాయిని ప్రేమించి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకు తెలపకుండా 2023 6 16 రోజున వేములవాడ ఆలయంలో తనను వివాహం చేసుకుని కొన్ని రోజులు తనతో కాపురం చేసి తనను వాడుకుని ఇప్పుడు కాపురాన్ని తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేయడంతో భర్త అత్తమామలు కలిసి చిత్రవధ చేసి తీవ్రంగా కొట్టగా లత బంధువులు వచ్చి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాకు న్యాయం జరిగేలా చూడాలంటూ లత వేడుకగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నన్ను నెల్లికృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పైసలు ఇస్తా, నువ్వు నాకు అద్దే అంటే నేను ఇంటికి పోయి కూర్చున్నా. నువ్వు నాకు అద్దు, పైసలు తీసుకొని పోయా అని పొట్టి పొట్టి కొట్టిండు. మొన్న ప్లాన్ చేయను ఎట్లా వచ్చినా కొట్టిండు సార్. లంచముంటాను మామ వచ్చి రేపు కొట్టిండు. నా పోయిలు ఉంటున్నా సారు పెద్ద మనుషులు మా అమ్మ వాళ్ళు తండ్రి వారి చేసి పెళ్ళయిందని కాంప్రమైజ్ కి పెద్ద మనుషులలో అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు. నాకు కాంప్రమైజ్ అవద్దు, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా నన్ను, నేను ఇంటికి పోతున్నాను. ఇవే రోజు కొడతారు, కొడితే వెళ్ళు ఏమంటారు మమ్మీ నేను కలిసి మమ్మీది వాళ్ళు. నిన్న నైట్ మమ్మీ వాళ్ళ మీద పిటిషన్ ఇచ్చిండు, మమ్మీ నేను మీతో ఉంటే మీ కేసు అవుతుందని. నా దగ్గరింటికి నేను పోతేనే అని నేను వాళ్ళ ఇంట్లో పోతే ఇంట్లోకి వెళ్ళి మన ఎప్పుడు ఎట్లా వచ్చినవని గుంజుకొచ్చారు. పొద్దుగల 10 గంటలకు అయినా సార్ నేను నన్ను ఘోరంగా పెట్టారు మన ఎప్పుడు అని దొమ్మలంచే పైసలకి ఇచ్చే వంటి పైసలకి ఇస్తే నువ్వు అంటే అని అన్నాడు. నువ్వు పైసలు అందుకే ఇస్తా అని నీదడు కాకపోతే నీకు వచ్చిన అని చెప్పిన. నన్ను ముగ్గురు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ కృష్ణ జాగిరిపల్లి పరిస్థితుంది మా అమ్మ చీరి బట్టలు దయచేసి కులను పెట్టేసారు. వాళ్ళు మా ఆయన వాళ్ళు బీసీ కాలనీ వాళ్ళని వాళ్ళు ముందు రాశారు. ఇప్పుడు నేను ఎస్సీ అమ్మాయినని విడిపించుకున్నామని చూస్తాను. వెమ్లవాడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సార్ మేము. అయితే పెద్ద మనుషుల రూపకంగా మాట్లాడదాము అని అంటే ఒక ఫోను మా ఈ అమ్మాయికి ఫోను నా బిడ్డది ఫోను వాడు నోటరీ చేసుకున్న పేపర్లు ఆ జాగిరిపల్లె ఏది వీరేశం పెద్ద మనిషి దగ్గర పెట్టినాము. పెట్టినాక ఏం చేసిండు నిన్న మధ్యాహ్నం ఆ వీరేశం పెద్ద మనిషి అనే టైం నాకు ఫోన్ చేసిండు యాదలక్ష్మి నేను వీడియో అది పేపర్లు అది ఫోన్.
ఫోను నెల్లి కృష్ణకు ఇవ్వడం జరిగింది. నాకు సైదాపు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు. ఎస్ఐ ఇవ్వాలంటేనే ఎస్ఐ 200 ఇచ్చినాను అన్నాడు. సరే తిను ఎందుకు ఇచ్చినావు అవి సెల్ కదా, దాంట్లో వీడియో ఉన్నాయి రికార్డు ఉన్నాయి, అట్లా ఇచ్చినావు నువ్వు వాడు ఇదివరకే వీడియోలతో రికార్డులో మనలో బ్లాక్మెయిల్ చేస్తాను అన్నేను అన్నా అని నీళ్ళనే కేసు పెడతాయి ఇక నేను అందుకే ఏదో ఒకటి బయటకు వచ్చినా కానీ అన్నీ నన్ను అన్న మొక్కలు ఏం చేసిండు అంటే నీకు సాధన అయింది వేసుకో సపరేట్ గా అన్నయ్య నా భర్త మీద నా మీద నా పెట్టు మీద కేసు పెట్టిండు. కేసు పెడితే అంటే నేను ఏం చేసిన కదా మా అన్న మీద. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు పిలుపు మేరకు 2 రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో వేధింపులు గురిచేసి అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి అందే పథకాలకు అర్హులుగా ఆశా వర్కర్లను ఆమోదించాలని, పనిభారం తగ్గించి ఆన్లైన్ వర్క్లు సచివాలయ సిబ్బందికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్ల యూనియన్ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు నాయకురాలు కె విమల ఎం బేబీ మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేసి తమ డిమాండ్లకు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు డి రేష్మ, మణి, కె పార్వతి, సుమారు 95 మంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మేము నాణ్యమైన కోరికల కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 8వ తారీఖున మేము చెలో విజయవాడ కోసం బయలుదేరినప్పుడు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. ఇన్ని 7వ తారీఖు నుంచే మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. ఎందుకని చేశారో మాకు అర్థం కాదు. మేము నాణ్యమైన కోరికలు తీర్చమని, మా నాణ్యమైన కోరికలు తీర్చమని చెప్పేసి మేము ధర్నా చేయడం కోసమని వెళ్ళాం. అంతేకాని మేమేం దొంగతనాలు అవి చేయలేదు కదా, కానీ చాలా దారుణంగా మమ్మల్ని అయితే అరెస్టులు చేశారు ఈ పోలీసులు. ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు ఈ పోలీసులు. మరి ప్రభుత్వం అయితే చాలా ముందుగా ఉంది. మేము మాకు అయితే వర్క్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా, పని ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. నాణ్యమైన కోరికలను మేము ఏమడిగాం, కనీసం వేతనం 10,000 ఇస్తున్నారు, 10,000 కాకుండా 26,000 కనీస వేతనం ఇమ్మని అడిగాం. దాంతోపాటు గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించారు. గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి ప్రమాద మాకేమీ గవర్నమెంట్ వచ్చే పథకాలు సంక్షేమ పథకాలు ఏం కూడా ఏం వర్తించట్లేదు. మరి అవి కావాలని అడిగి మాకు ఒక మెటర్నిటీ సెలవులు లీవులు లేవు, ఒక సెలవులు లేవు, ఏమీ లేవు. 24 గంటలు మేము డ్యూటీ చేయవలసిందే. కనీసం గవర్నమెంట్ వాళ్ళు చేసే డ్యూటీలు కాలుగా టైం ఉంది, కానీ మాకైతే ఒక టైమింగ్స్ అనేదే లేదు. ఏ టైం అయితే ఆ టైంకి మేము డ్యూటీలో ఉండవలసిందే. దాంతో ఆన్లైన్ వర్క్లు ఎక్కువైపోయినాయి. ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు అయితే నాణ్యమైన ఫోన్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. ఆ ఫోన్లో వర్క్ మేమేంటి, ఫోన్లోనే వర్క్ చేయాలి, రికార్డులు చేయాలి, రెండూ చేయాలి. ఇటు 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 ఊర్లోనే పని చేస్తామా, ఇటు ఆన్లైన్ వర్కే చేస్తామా, రికార్డులే రాస్తామా, పేషెంట్లు కూడానే వెళ్తామా, ప్రతి దానికి ఇచ్చేస్తున్నారు. సచివాలయంకి వచ్చి కూర్చోమంటున్నారు. సచివాలయం మాకు సంబంధం లేదు, ఫీల్డ్ వర్క్ మనం చేయవలసిన ఫీల్డ్ వర్క్. నాణ్యమైన నిమ్మల్ని ఏమడుగుతున్నాము, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్ ఇమ్మని అడుగుతున్నాము, ప్రమాద బీమా ఇమ్మని అడుగుతున్నాము. మేము రోడ్ల మీద తిరుగుతున్నాము, ఏదన్నా అవుతుంది మా పయ్యేంటి, మా ఇన్సూరెన్స్ అవి ఇమ్మని అడుగుతున్నాము. అంటే అంతకంటే గొంతింపు కోరికలు ఏమి అడగట్లేదు కదా. మా పట్ల అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మా నా యొక్కలో నా చెల్లెలు అన్నారు, కానీ ఏ విధంగా కూడా మమ్మల్ని ఆడవాళ్ళుగా గుర్తించలేదు. నిన్న మరి ధర్నాకి వెళ్తే చాలా దారుణంగా హింసించారు మమ్మల్ని అయితే కనుక. కానీ ఇలాగ ఉంటే కనుక మేము ఎంతకన్నా ముందుకే వెళ్తాం అని చెప్పేసి మేము చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2వ తారీఖుని చలో విజయవాడ పిలిపిస్తే 2 రోజుల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి 2 రోజుల పాటు నిర్బంధించారు. అయినా కాకుండా వేలాది మంది చలో విజయవాడ వెళ్ళి సీఎం మా సమస్యను పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు అని చెప్పి గొంతెత్తి నిర్ణయించారు. చర్చలకే పిలిచి ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ధనలక్ష్మి గారిని చర్చలుగా పిలిచి ఆఫీసులోనే అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగా సమస్యలు పరిష్కరించమని, కనీస వేతనం ఇవ్వమని, అలాగే టీఏడిఏలు ఇవ్వమని చెప్పి, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి, 10,000 జీతంతో ఏ విధంగా బతకాలని చెప్పి ప్రశ్నించిన ఆశా వర్కర్ల మీద అక్రమంగా అరెస్టులు పెట్టి కేసులు పెట్టారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తుంటే భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, నాకు అసలు భయం లేదు. ఎన్నికల్లో గెలవడం కోసం మీరు 2 ఓట్లు గెలవండి, 2 ఓట్లు వేయండి అని చెప్పి పిలిపిస్తా ఉన్నారు. మేము కూడా 2 ఓట్లు వేయాలి, ఎవరికి వేయాలని కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. మేము కూడా సిద్ధమే, యుద్ధానికి సిద్ధం. మీరు ఎన్నికలు సిద్ధమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమే. ఈ రోజు ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ స్కీమ్ వర్కర్ల సమస్యలు ఎవరైతే పరిశీలిస్తారో
ఎవరైతే జీతాలు పెంచుతారో వాళ్ళకి మాత్రమే ఓటేయడం మేము సిద్ధంగా ఉన్నామని, లేకపోతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. నా పేరు ఈ రాజా, కాకినాడ రూరల్ కార్యదర్శి. దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దుబా శేషబాబు అధ్యక్షతన సుందరి భవన్లో వివిధ ట్రాన్స్పోర్ట్ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషబాబుజీ మాట్లాడారు. 1988లో మోటార్ వాహన చట్టం తీసుకొచ్చారని తెలిపారు. ఆ చట్టాన్ని ఎటువంటి సమీక్ష చేయకుండానే 2018లో మోటార్ వాహన సవరణ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. రోడ్డు సేఫ్టీ పేరుతో ప్రమాదాల నివారణ పేరుతో రవాణా రంగ డ్రైవర్లకు సంవత్సరాల తరబడి శిక్షలు, లక్షల రూపాయల జరిమానాలు ఈ చట్టంలో ఉన్నాయన్నారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ ఫలితంగా ఆ చట్టం నిలిచిపోయిందన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టం పేరుతో మరోసారి రవాణా రంగ కార్మికులపై దాడి మొదలుపెట్టిందన్నారు. దీనివల్ల డ్రైవర్లకు 10 సంవత్సరాల పైగా జైలు శిక్ష, 10 లక్షలపై వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అసలు ఉద్దేశం ప్రమాదాలు నివారించడం కాదని, రవాణా రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడమేనని విమర్శించారు. అందులో దేశవ్యాప్తంగా అన్ని రంగాల వాహనాల డ్రైవర్లు, యజమానులు ఏకమై ఫిబ్రవరి 16న దేశవ్యాప్త ట్రాన్స్పోర్ట్ బంద్కు పిలుపునిచ్చారని తెలిపారు. పూర్తిగా వాహనాలకు సరిపడే డ్రైవర్లు కూడా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద లేరండి. ఎవరికైనా సొంతంగా వాటర్కున్న డ్రైవర్స్ కింద నడుపుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ అన్నది, డ్రైవర్ జనరేషన్ అన్నది ఉండదండి. ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ అన్నది ఉండదు. ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టు 10 లక్షలు 20 లక్షలు ఉంటే ఒక ఆటో డ్రైవర్గా, ఒక కార్ డ్రైవర్గా, ఒక వ్యాన్ డ్రైవర్గా వెళ్ళే పరిస్థితి లేదండి. అందువల్ల ఒకసారి ఆలోచన చేసి, కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి, ఏదైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దానికి తగ్గట్టు రహదారులు కానీ, దానికి కావలసిన మౌలిక సదుపాయాలు కానీ ఏమైనా ఉన్నాయని మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గతంలో కూడా మేము సంక్షేమ బోర్డులో అడిగాం, మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డు. అలాగే ఈ డీజిల్ పెట్రోల్ వాటిల మీద వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో కట్టే వాటికి శ్వేతపత్రం కూడా అడిగాం. దానికి కూడా ఎటువంటి సమాధానం ఈ ప్రభుత్వాలు చెప్పకపోగా తిరిగి ఇలాంటి ఈ యొక్క సెక్షన్ తీసుకొస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో అన్ని అసోసియేషన్లు ఏకమై ఏకదాటి వైపు వచ్చి రేపు ప్రభుత్వాన్ని ఎండగడతామనేసి ఈ వేదికగా హెచ్చరిస్తాం. ఫిబ్రవరి 16వ తారీఖుని రవాణా కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె దేశం అంతా కూడా జరుగుతుంది, ఈ జిల్లాలోను ఈ సిటీలోనూ కూడా జరుగుతుంది. ఆ సమ్మెని జయప్రదం చేయడం కోసమే మేము అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము. రకరకాల యూనియన్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రధానమైన విషయం అంటే ఇప్పటిదాకా ఉన్న చట్టానికి బదులుగా ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు శిక్ష పడుతుంది, 10 లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు. 10 లక్షల రూపాయల జరిమానా కట్టే అంత సీన్ ఉన్నవాడు డ్రైవర్ ఉద్యోగానికి ఎందుకంటున్నా సార్. అందుకని ఈ చట్టం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రమాదాలకు కారణాలు రకరకాలు ఉంటాయి, వాటన్నింటినీ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఆ కారణాలను నివారించాలి. అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మరొకటి ఏంటంటే రకరకాల కార్మికులకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కేరళ రాష్ట్రంలోనే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉంది. ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఇది కార్మికులందరూ ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పుకోవాలి. అన్యాక్రాంతమవుతున్న రజక వృత్తిదారుల ఆస్తులకు రక్షణ కల్పించాలని, రజకులకు ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ సుందరి భవన్లో జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన సంఘం ఆరో జిల్లా మహాసభలకు అధ్యక్షత వహించారు జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రజకుల సమస్యలు పేరుకుపోయాయని, తమకు అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందన్నారు. కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని, వాటిని అరికట్టాలని సూచించారు. రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల రజక కుటుంబాలున్నాయని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బతుకుదెరువు చాలా కష్టతరంగా మారిందన్నారు. తమ హక్కుల కోసం, జీవోల అమలు కోసం ఉద్యమం చేయాలని కోనేటి రాజు పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మడకరాజు, రజక నాయకులు కాకినాడ రామారావు, కె నాగేశ్వరరావు, కె మాణిక్యం, ఎవడి మెంటారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక ఉత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు కాకినాడలో మా జిల్లా ఆరో రాష్ట్ర జిల్లా మహాసభలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం
రజకుల పట్ల కక్ష కట్టినట్టుగా రజకులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. 5 సంవత్సరాలు పూర్తిగా వచ్చి మళ్ళా ఎన్నికల్లోకి వస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి అనేక జిల్లాల్లో చెరువులు ఉత్తులపైన ఆధారపడేటువంటి, ఉత్తిపైన ఆధారపడేటువంటి చెరువులు, గుంటలు, స్థలాలని లాగేసుకుంటూ వేరే కట్టడాలకు ఉపయోగపడుతుంది. ఇది దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని మేము మంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి తీసపోయాము, అనేక ఆందోళన చేసాము. అయినా కూడా ఆ ప్రక్రియ మానడం లేదు అధికారులు కానీ ప్రభుత్వం కానీ. ఇది అన్యాయం అని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అనేక దగ్గరళ్ళ అనేక ప్రాంతాల్లో మా రజకుల పట్ల దాడులు, మహిళల పట్ల అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీధి తిరిగినప్పుడు అధ్యయిస్తే అన్న వచ్చేది మనమే, అక్క వచ్చేది మనమే, వస్తే అన్ని చేస్తామని చెప్పాడు. కనీసం ఒక అట్రాసిటీ చట్టం, రజకులకు ఒక సామాజిక రక్షణ చట్టాన్ని చేయి చేతగానేటువంటి ప్రభుత్వంగా, చేతగాని ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి మిగిలిపోయాడు. ఇది అన్యాయము. రజగుర్తుదారుల సంఘంగా మేము ఖండిస్తున్నాము. అంతేకాదు, కొన్ని గుర్తులకి ఏదో నామం కాస్తే పెన్షన్ 50 సంవత్సరాలకు ఇస్తున్నారు. 50 సంవత్సరాలకి రజగుర్తుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనేక మంది ఈరోజు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, బట్టల పొలిమే వాళ్ళు అనేక వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితి మా సోదరులు. ఈరోజు ఇస్త్రీ చేసేటప్పుడు కడుపులో కుక్కర మీద ఎట్ట గిన్నె ఉడకద్దు, అట్ట ఉడుకుతుంటాయి పేగులు. అందువల్ల 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వమని కోరాము, అది పరిశీలించడం లేదు ఇప్పటికి కూడా. అంతేకాదు సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలే అనేక సార్లు తిరిగాం మేము. ఈరోజు ఎండోమెంట్లో కానీ లేదు, హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, ఎస్పీ బంగ్లా కానీ లేదా జడ్జి బంగ్లాలో కానీ అనేక దోబీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ దోబీ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల్లో ఉన్నటువంటి యువత యువకులుగా ఉన్నటువంటి నిరుద్యోగులు, చదువుకున్న యువత యువకులకు ఉపాధి కల్పించమని ప్రభుత్వాన్ని కోరాము, అనేక సందర్భాల్లో కలిశాము. ఈ ప్రభుత్వం మునుబోతు మీద వర్షం పడ్డట్టే ఉంది తప్పక ఈ ప్రభుత్వానికి రజకుదారుల పట్ల, రజక కుటుంబాల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేరు. అంతేకాదు, మేము కోరుతున్నటువంటిది అయ్యా రజక కార్పొరేషన్ పెట్టావు, రజక కార్పొరేషన్ ముందు రజక ఫెడరేషన్ ఉండింది, రజక ఫెడరేషన్ వృత్తిదారులుగా ఉన్నటువంటి వృత్తి కోఆపరేటివ్ సొసైటీలు 12 రకాల పొలాలకు సంబంధించి, వృత్తిదారులకు సంబంధించి ఉన్నటువంటి ఫెడరేషన్లు రద్దు చేశారు. ఆ ఫెడరేషన్ల ద్వారా ఎంతో కొంత ఉపాధికి ఉపాసన 50% సబ్సిడీతో రుణాలు ఇస్తున్నటువంటి అవకాశం ఉండింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అది రద్దు చేశారు. 56 కార్పొరేషన్లు పెట్టారు, అందులో మా కార్పొరేషన్ పెట్టారు, ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లు పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? మీ మీటింగులు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి, రజకులు కూడేసి జగన్మోహన్ రెడ్డిని పొగట్టడానికి పెట్టారా? మాకేమన్నా సంక్షేమానికి సంబంధించినటువంటిది, మా పిల్లలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చెందేదానికి ఒక పరిశ్రమకు ఇచ్చారా? ఒక రూపాయి ఇచ్చారా? లేదు, మీరేమైనా ఆ కార్పొరేషన్ ద్వారా మా వృత్తికి సంబంధించిన మోటార్ దోబీగారులు కట్టించారా? మోటరీకరణ ఏమైనా గుర్తులోకి వచ్చినటువంటి మిషనరీ ఇచ్చారా? మాకెవరికైనా ఒక రూపాయి ఇచ్చారా? దేనికి కార్పొరేషన్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.